అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 11, 2024, శనివారం. తిథి చవితి, రాత్రి 2:03 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం మృగశిర. ఉదయం 10:15 వరకు. తదుపరి ఆరుద్ర. యోగము సుకర్మము. ఉదయం 10:03 వరకు. తదుపరి ధృతి. కరణం వనిజ. మధ్యాహ్నం 2:21 వరకు. తదుపరి విష్టి. రాత్రి 2:03 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం ఉదయం 8:12. చంద్రాస్తమయం రాత్రి 9:58. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:27 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 5:38 నుండి 7:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:38 నుండి 7:21 వరకు. వర్జము సాయంత్రం 6:43 నుండి 8:20 వరకు. శుభ సమయాలు అమృత గడియలు. రాత్రి 12:22 నుండి 1:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 7:22 నుండి 7:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:29 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:54 వరకు. మే 11 శనివారం. ఈరోజు ఉన్న తేదీ చవితి. రాత్రి 2:03 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి తిథిని మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అలాగే వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోనూ, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. వాలితో యుద్ధం చేసిన దుందుబి గుహలో మరణించాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. వాల్మీకి రామాయణం ప్రారంభానికి కారకులెవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం 1998 మే 11 భారత్ 2వ అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటారు. 1929 రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. వారానికి 3 రాత్రులు. తెలుగు సినీ నేపథ్య గాయకులు మాధవ పెద్ది సత్యం గారి జయంతి. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 11 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కరకాటక రాశి, అంతా అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి, అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి, అంతా శుభమే జరుగుతుంది. తులారాశి, భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. వృశ్చిక రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి, అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కుంభరాశి, శుభవార్త వింటారు. మీనరాశి, అవసరానికి కావలసిన సహాయం అందుతుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.